ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును రక్షకుని కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయంతాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. క్రీస్తులో నా జవాబు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈరోజు కూడా యేసయ్య యొక్క ప్రశస్తమైన వాగ్దానం మనకు అనుగ్రహించబోతున్నారు. దయచేసి వాగ్దానం మనం స్వతంత్రించుకుందాం. అందరు కూడి వాగ్దానం చదువుకుంటాం. బైబిల్ తీయండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చదువుకుంటాం. దయచేసి అందరూ బైబిల్ తీసి ఈ వాగ్దానం చదవాలని కోరుతున్నాం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఇంత అద్భుతమైన మాట మనం చదువుకుంటూ ఉన్నాం. జయించువానికి దేవుడు పరదేశులో ఉన్నటువంటి జీవవృక్ష ఫలములను భుజించే భాగ్యం ఇస్తాడని బైబిల్ చెప్తూ ఉన్నది. క్రైస్తలు హల్లెలూయా. దేవుని బిడ్డ, ఈ రోజున ఒక భయంకర పోరాటం అని ఉన్నావేమో. జయిస్తానన్న విశ్వాసం నీకు లేదేమో, జయిస్తానన్న గ్యారంటీ నీ జీవితంలో లేదేమో, భయంకర సమస్యలో కొట్టుమిట్టాడుతూ ఉన్నావేమో. ఏసీనితో మాట్లాడుతున్నాడు, జయించువానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జీవవృక్ష ఫలములు అనుభవిస్తాను. మనకు యుద్ధం వచ్చినప్పుడు, పోరాటం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు మనం అనుకుంటున్నాం, ఎందుకు నాకు ఈ కష్టం వచ్చింది, ఎందుకు నాకు ఈ శ్రమ వచ్చింది, నాకే ఎందుకు ఈ కష్టం వచ్చింది, నాకే ఎందుకు ఈ బాధ వచ్చింది కదా. ఎందుకంటే నువ్వు జయించాలి, ఆ తర్వాత జీవవృక్ష ఫలమును పొందాలి, జీవ కిరీటాలను పొందాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి ఒక భక్తుడు పరదేశికి వెళ్ళినప్పుడు అక్కడ జీవవృక్ష ఫలాలు ఫలిస్తూ ఉన్నాయంట. చాలా రమ్యంగా ఫలించి అవి చాలా అద్భుతంగా కనబడుతున్నాయంట. అక్కడికి వెళ్ళి ఆయన దాన్ని కోసుకోవాలని ప్రయత్నం చేస్తే ఆ పండ్లు మాట్లాడుతున్నాయంట, ఇవి నీ కోసం కాదు అని. మరి ఎవరి కోసం అంటే, జయించే వారి కోసం. కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, భయంకర పోరాటాల మధ్యలో పోరాడుతూ మహాశ్రమల నుంచి వచ్చేటువంటి వారికి ఈ జీవవృక్ష ఫలాలు, ఇదిగో ఆ జీవ కిరీటాలు, ఆ జీవ కిరీటలు పోయబడుతుంది వాళ్ళ కోసమే, ఈ జీవవృక్ష ఫలాలు ఫలిస్తుంది వాళ్ళ కోసమే అని చెప్పినప్పుడు ప్రదేవుడు అప్పటి వరకు ఆ భక్తుడు ఎంతో దుఃఖపడుతున్నాడంట. నాకెందుకు ఈ శ్రమ వచ్చింది, నాకెందుకు ఈ కష్టం వచ్చింది, నాకెందుకు ఈ యాతన వచ్చింది అని చెప్పేసి బాధపడుతూ ఉన్నాడంట. ఇమీడియట్గా అతని మెలకు వచ్చింది. వచ్చి వెంటనే కూర్చొని, ఈ శ్రమలో నేను జయించాలి, కష్టం ఎందుకు వచ్చిందని కాదు, ఎలా జయించాలి, దేవుని శక్తిని ఎలా ఆశ్రయించాలి, దేవుని కృపలో నేను ఎలా ఉండాలి, దేవుని దయలు ఎలా కట్టబడాలి, అది నేను నేర్చుకోవాలని చెప్పేసి ఆ రోజు నుంచి ఎందుకు దేవుడు నాకు ఈ శ్రమ ఇచ్చావని చెప్పకుండా, ప్రియ దేవుని బిడ్డ, ఆ పొందబోతున్న కిరీటం కోసం, ఆ తినబోతున్నటువంటి జీవవృక్ష ఫలాల కోసం ఆయన పోరాటం మొదలుపెట్టాడు, జయించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడు ప్రియ దేవుని బిడ్డ, బైబిల్లో గొప్ప వాళ్ళు ఎవరైనా అయ్యారు అంటే పోరాటం నుంచి వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే అయ్యారు. పోరాడుతూ గెలిచినటువంటి వాళ్ళు మాత్రమే గొప్పవాళ్ళు అయ్యారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనేక మంది యుద్ధములు పోరాడుతూ ఉంటారు, పందెములు పరిగెత్తుతూ ఉంటారు, అయితే బంగారు పథకం ఎవరు గెలుచుకుంటారు అంటే జయించిన వారు మాత్రమే గెలుచుకుంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ బంగారు పథకం ఎవరి కోసం అంటే, ఆ బంగారు పథకం చెబుతుంది, జయించిన వారి కోసం సిద్ధపడుతున్నాను. జయించినటువంటి వారు ఎవరైతే వస్తారో వారిని అలంకరించాలని నేను ఎదురు చూస్తున్నాను అని చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, యుద్ధము నీ జీవితంలో ఎందుకు వచ్చిందంటే నిన్ను ఒక కిరీటధారిగా చేయడం కోసం. శ్రమ ఎందుకు వచ్చింది నీ జీవితంలో అంటే నిన్ను ఒక బంగారు పథకం ధరించుకునే వ్యక్తిగా, అనేకుల ముందు జీవిస్తూ ఉండే వ్యక్తిగా చేయడం కోసం. జీవవృక్ష ఫలం తింటే మనకేంటి వచ్చేది అంటే, ఎన్నడు చావని పేరు, ఎన్నడు చావని చరిత్ర, జీవిస్తూ తరతరాలు యుగ యుగాలు బ్రతికే చరిత్రను నీకు ఇవ్వబోతుంది ఆ జీవవృక్ష ఫలం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి నేను ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది పేర్లు ఉన్నాయి, కొన్ని ఫొటోస్ పెట్టేస్తున్నారు ఒక పెద్ద ఆడిటోరియంలో. అక్కడ ఉన్నటువంటి ఆ స్టేడియం మొత్తం ఫొటోస్ పెట్టేస్తున్నారు. చూస్తే ఎప్పుడెప్పుడు గెలిచారు వాళ్ళ సంవత్సరాలు, ఏ విషయంలో గెలిచారు, ఏ పందెములో గెలిచారో, ఎన్ని బంగారు పథకాలు పొందుకున్నారో వాళ్ళకి హిస్టరీ మొత్తం అక్కడ రాయబడి ఉంది. వాళ్ళు చనిపోయారు కానీ వాళ్ళ ఫోటో చావలేదు, వాళ్ళు చనిపోయారు కానీ వాళ్ళ చరిత్ర చావలేదు, వారి విజయం ముఖ్యంగా చావలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, మనిషి శాశ్వతం కాదు, కానీ ఎవరైతే జయిస్తారో, జయించడానికి ఎవరైతే తహతహలాడతారో వారి జీవితాలు ఎప్పటికీ చావవు, వారి బ్రతుకులు ఎప్పుడు జీవిస్తూ ఉంటాయి. దేవుడు వారిని జీవవృక్ష ఫలముతో నింపబోతూ ఉన్నాడు, జీవ కిరీటంతో నింపబోతూ ఉన్నాడు. అందుకే ఈరోజు మనకు వచ్చిన పోరాటం మనల్ని నిత్యము జీవింపచేయడానికి వచ్చింది, నిత్యము మనల్ని వర్ధిల్లింపచేయడానికి వచ్చింది. పోరాటం ఒకరోజున ఓడిపోతుంది, ఒకరోజున పెను తుఫాను తొలగిపోతుంది మన జీవితంలో, కానీ అది మిగిల్చిపోయిన విజయం, అది వచ్చినప్పుడు మనం చూపించినటువంటి ఓర్పు, సహనం,
మనల్ని చావకుండా ఎన్నడూ మరుగు కాజాలన్నటువంటి గొప్ప చరిత్ర నిలబెట్టబోతున్నది, ఆదరించబోతుంది, అద్భుతం చేయబోతుంది. సహోదరుడా, ఇప్పుడు నీకు వచ్చినటువంటి ఈ ప్రమాదం, ఇప్పుడు వచ్చినటువంటి ఈ పోరాటం రేపటి దినం నిన్ను గొప్ప విజయం తెల్లబెట్టడం కోసమే, మరువజాల చరిత్రగా మార్చడం కోసమే ఈ సమస్య నీకు వచ్చింది. అందుకే ఈరోజు ధైర్యం తెచ్చుకో సహోదరుడా. ఈరోజు దేవుణ్ణి అడుగు, ప్రభువా నాకు జయ జీవితం దయచేయండి, జయించడానికి కావాల్సిన ఓర్పు సహనం, జయించడానికి కావాల్సినటువంటి గొప్ప శక్తి నాకు దయచేయండి ప్రభువా అడిగి చూడు. ప్రభు నీకు జయ జీవితం ఇవ్వబోతూ ఉన్నాడు, వీటిని జయించే గొప్ప సామర్థ్యం అనుగ్రహించబోతూ ఉన్నాడు. అందరం తలలు వంచి ప్రార్థన చేసుకుంటాం. లార్డ్ జీసస్ హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తివంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం, మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం. ఎంతమంది ప్రభు యుద్ధములో పోరాటములో అయ్యా ఎడతగని సమస్యల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నావు, ఎడతగని సముద్ర కెరటాల మధ్యలో ప్రభు సమస్యల సుడిగుండాల్లో ప్రభు అయ్యా కొట్టుమిట్టాడుతున్నారు. అట్టి వారు మీరు సంధించండి, అట్టి వారు మీరు లేవనెత్తండి, ధైర్యపరచండి, బ్రతికించండి ప్రభు. మీ కృపలో నిలబెట్టి దాచి నడిపించమని ప్రభువారి చుట్టూ కంచె వేసి కాపుతల ఇచ్చిన మీ సమృద్ధి గల జీవం ఇచ్చి నడిపించండి తండ్రి. మీ ఆత్మతో నిలబెట్టి అడుగుచున్నాము తండ్రి, అశ్వంత ఇచ్చామని మీ సమాధానం దయచ్చి అడుగుచున్నాము రక్ష కూడా. ఇది మీ సమయం పరిశుద్ధాత్మదేవ, మీ కృప ఇచ్చి నడిపించి అభిషేకించమని ఆశీర్వదించమని మీ బలమంత ఇచ్చామని కనికరించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. నిర్మతిగా దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభర్తంగా మార్చునుగాక. గొప్ప విజయముతో ఎన్నడూ జీవించే గొప్ప చరిత్రను మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్.